అందమైన ప్రకృతి పరిసరాల్లో నెలకొన్న విశాఖపట్నం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం. అనేక పరిశ్రమలతో ఈ నగరం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన మహానగరం ఇదొక్కటే. అయితే ఇదే సమయంలో పర్యావరణ పరంగా తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో చేరుతోంది. పారిశ్రామిక వ్యర్థాలతో వన్యప్రాణుల ఉనికిని సైతం ముప్పు తెస్తోంది. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పటం అటుంచి ప్రస్తుతమున్న పరిశ్రమల్లో కనీసం సగం పరిశ్రమలను ఇక్కడి నుంచి తరలిస్తే గాని ఈ నగరం ప్రజాజీవనానికి అనుకూలంగా ఉండబోదని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక విశాఖ జిల్లా పరవాడలో దాదాపు 2.5 ఎకరాలలో ఫార్మాసిటీ విస్తరించి ఉంది. ఈ ఫార్మాసిటీలో 105 పరిశ్రమలకు అనుమతి ఉంది. ఇందులో 85 పరిశ్రమలు ఉత్పత్తి నిర్వహణ కార్యక్రమాలను చేస్తున్నాయి. 32,000 మందికి పైగా ఈ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఫార్మాసిటీలో ఉన్నాయి. కోవిడ్ సమయంలో ఫార్మా రంగం నిరంతరాయంగా పనిచేయటం, కావలసిన ఉత్పత్తులు, వివిధ ఔషధాలను ఇక్కడే సిద్ధం చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. పరవాడ ఫార్మాసిటీని ఆనుకుని ఉన్న 35 ఎకరాల విస్తీర్ణంలో ఊర చెరువు ఉంది. ఇది నిండిన తర్వాత 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువులోకి నీరు చేరుతుంది. పరిశ్రమల కాలుష్య కారకాలు ఈ చెరువులో చేరటం వల్ల పెద్ద సంఖ్యలో జలచరాలు చనిపోయాయి. ఫార్మాసిటీలో ఉన్న సంస్థలు వ్యర్థజలాలను ర్యాంకీ ట్రీట్మెంట్ ప్లాంట్కు పంపాలంటే వారికి ఫీజులు చెల్లించాల్సి ఉన్నందున ప్లాంట్కు విడిచిపెట్టకుండా నేరుగా వదిలేస్తున్నారు. వర్షాల సమయంలో ఫార్మా వ్యర్థజలాలు కాలువల ద్వారా వచ్చి చెరువుల్లో చేరుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఫార్మాసిటీ కాలుష్యం వల్ల చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. అంతేకాకుండా తమ వ్యవసాయ భూములు, భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నగరానికి నైరుతి దిక్కున పలు భారీ పరిశ్రమలు ఉండటంతో ఏడాదికి 8 నెలల పాటు, అంటే మార్చి నుంచి అక్టోబర్ వరకు, అవి వెలువరించే వాయు, ధూళి కాలుష్యాలు గాలివాటంతో నగరాన్ని తాకుతున్నాయి. విశాఖలోని కొండలు కాలుష్య వాయువులను అడ్డుగా నిలబడి వెనక్కు నెట్టివేయటంతో నగరంలోని అవి తిష్టవేసుకున్నట్లు చేస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2009లో విశాఖ నగరాన్ని దేశంలోని అత్యంత తీవ్ర కాలుష్య కోరల్లో ఉన్న నగరంగా పేర్కొన్నది. కొత్తగా మరే పరిశ్రమకు ఈ నగరంలో అనుమతి ఇవ్వకూడదని కూడా హెచ్చరించింది. అయితే పారిశ్రామికవేత్తల ఒత్తిడితో కాలుష్యం అదుపులోనే ఉన్నదనే నెపంతో 2013లో కాలుష్య నగరాల జాబితా నుండి విశాఖపట్నంను తొలగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారి ఉపగ్రహం సర్వే నివేదిక తర్వాత దేశంలో అత్యంత కాలుష్య నగరంగా విశాఖను పేర్కొంది. ఒకప్పుడు సహజ సిద్ధంగా నౌకాశ్రయం ఉందన్న కారణంగా పరిశ్రమలను ఈ ప్రాంతంలో ప్రోత్సహించారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమలు వెలువరిస్తున్న కాలుష్యాన్ని, వాటితో సంభవిస్తున్న ప్రమాదాల వల్ల మొత్తం నగర ఉనికికే ప్రమాదంగా మారుతోంది. పరిశ్రమలు ఎలా వచ్చినా, అవి ఏ ప్రయోజనం చేకూర్చినా నేడు ప్రజల ఆరోగ్యాలకు, ప్రాణాలకు ముప్పుగా పరిగణించడాన్ని మాత్రం ప్రభుత్వం తీవ్రమైన అంశంగా పరిగణించాలి.